ఇక్కడ ఉన్న ఏదైనా మంచి పాయింట్ ఉంటే ఇదే. ట్రైన్ వచ్చినప్పుడే ఓపెన్ అయ్యిద్ది కంపార్ట్మెంట్ మెట్రో స్టేషన్. చాలా బాగుంది ఫ్యూచర్ మాత్రం, సూపర్. ఢిల్లీ మెట్రోలో ఇదొకటి మెచ్చుకోవచ్చు. ఏం జర్నీరో ఏమో రా అయ్యా, ఈ జర్నీగా చచ్చిపోతున్నాం. ఏమైనా తినాలి ఇప్పుడుగా, బాగా ఆకలిస్తుంది. మజనగట్టిలో బస్ స్టాప్లో నేను ఒక్కటి ఫాస్ట్ ఫుడే ఉంది, ఎటు చూసినా. తిందామని నేను దగ్గర ఆగాం, 15 నిమిషాలు అవుతుంది ఇంకా ఫుడ్ ఇవ్వలేడు. ఏందబ్బా అని చూద్దామని వస్తే ఇడు గంట పెట్టుకొని ఏదో విన్యాసాలు చేస్తున్నాడు. చూద్దామని చెప్పి చూస్తే కొంచెం ఆయిల్ వేసి చేయరా అంటే ఏదో ఫైర్ చేస్తా అని చెప్పిండు. చూద్దాం ఏమైందో. మరి అమ్మ బాగానే చేస్తాండవుగా. వాడు ఫుడ్ ఇచ్చేలోపు నిఖితతో ఆడుకుందాం కాసేపు, కొంచెం టైం పాస్ అయ్యిద్ది. పాపం పాప ఫోటో తీస్తున్నా అని చెప్పి ఫౌజులు ఇస్తుంది. బ్యాగులు అమ్ముతున్నావు అమ్మా, ఏంది నీ బ్యాగులు? ఎంతమ్మా దాంట్లో సామాన్ కూడా ఇచ్చేసావా? బస్సోడు పొద్దుపొద్దున ఆపి భయ్యా కానా కానా హైతో ఖావ్ అన్నాడు. ఏందో అని చెప్పి బయటకు వచ్చి చూస్తే వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఒక పోజ్ ఇచ్చాను. మా పాప వీడియో తీస్తుంది, చూసాను. ఇక చలి మాత్రం ఘోరం పెడుతుంది ఇక్కడ. మా బాబాయ్ వ్యూ పాయింట్ బాగుందని చెప్పి కాసేపు ఉంటే బస్సుడు తీసుకెళ్ళిపోయాడు ఫాస్ట్గా. వాడిని వెతుక్కోవడానికి ఉరకాల్సి వస్తుంది. ఈ చలిలో ఉరకడం అంటే బీవచ్చు అసలు. ఓ నీ అమ్మ అందూరం ఆ పెవర బస్సు వచ్చేస్తున్నా నాకు. మొత్తానికి మనాలి బస్ స్టాప్ వచ్చేసాము. ఎటు చూసినా వ్యూ మాత్రం బాగుంది. ఇక 3 డేస్ ఇక్కడనే తిరగాలి. ఇక్కడెక్కడ తిరగాలో ఏమో. ఫస్ట్ టైం ఎట్ ఎంఆర్ఐఎస్. అమ్మ బాబోయ్ ఎంత బాగుంది అసలు. ఇలాంటి ప్లేస్లో 3 రోజులు ఏంద్రా బాబు, 30 రోజులు అని ఉండవచ్చు. ఈ ప్లేసులు చూసి నాలో ఉన్న కెమెరామెన్ బయటికి వచ్చాడు. వెరైటీ వెరైటీ యాంగిల్స్ పెట్టి వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏది అంత బాగా రావట్లేదు. కానీ ఫీలింగ్ ఎక్సైటెడ్ అబ్బా ఇక్కడికి వచ్చినందుకు. మొత్తానికి హోటల్కి వచ్చాము. ఇది మా హోటల్, ఇవి చెక్ ఇన్ చేయాలి. మా వాళ్ళు అక్కడ లగేజ్ పట్టుకొని రెడీగా ఉన్నారు. చెక్ ఇన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోవడమే ఇక. రూమ్కి వచ్చేసాం, చెక్ ఇన్ అయిపోయింది. ఇది మా బాల్కనీ వ్యూ. ఇది మా రూమ్, లోపల మొత్తం వ్యూ బాగుంది. ఇది మా బెడ్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్, ఇది ఒక మెయిన్ బాల్కనీ వ్యూ, ఇది ఇంకో బాల్కనీ వ్యూ. అటాచ్ బాత్రూమ్ ఉంది విత్ గీజర్. విండో కిటికీస్ ఓపెన్ చేసి చూసాం. చూస్తే ఇక్కడ మొత్తం బస్సు అడ్డం ఉంది. ఆయన ఫోన్ బయటకి చూద్దాం. పర్లేదు, వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఇంకో విండో వ్యూ కూడా చూద్దాం. ఇది మెయిన్ విండో అన్నమాట, బాగుంది ఇక్కడ కూడా వ్యూ. ఎప్పుడెప్పుడో మంచు కొండల దగ్గరికి వెళ్ళాలని ఉంది, వెళ్ళిపోవడమే ఇక రేపు. ఈరోజు 31st, ఈరోజు అయిపోయిందో ఎల్లుండి వెళ్ళడమే.
బయటికి వచ్చాను, బయట చూద్దామని. హోటల్ బాగుంది. ఈరోజు నైట్ ఇక్కడే 31st నైట్ పార్టీ అయ్యిద్ది. అక్కడ బయటికి వెళ్ళి కొంచెం తిరుగుదాం. చలి మాత్రం మామూలుగా లేదు, కానీ తిరిగైతే చూసాం కాసేపు. తను మా క్యాబ్ డ్రైవర్, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేసి రెడీగా ఉన్నాడు. నేను బయటికి వెళ్ళట్లేము రా బాబు, ఏదో వీడియో తీద్దామని చెప్పి బయటకు వచ్చాను. కంగారు పడిపోతున్నాడు. స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం తిరుగుదాం బయట. చలి మాత్రం మామూలు లేదు బయట. నైట్ ఇక్కడే పార్టీ అవుతుంది. ఏంటో వన్